వేరే ప్లేస్కి వెళ్ళిపోవటం ముఖ్యంగా సార్ ఆర్గనైజేషనల్ మైండ్ సెట్ నుంచి కనుక మనం చూస్తే ఒక ఆర్గనైజేషన్ మైండ్ సెట్ నుంచి మనం చూస్తే ఎంప్లాయీస్ ఒక చోటు నుంచి ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అంటే మైండ్ సెట్ అలా ఉంటుంది భావం అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడేటప్పుడు నేను అడుగుతున్నాను ఈ సైకలాజికల్ డేంజర్ అనేది ఏ విధంగా క్యారెక్టరిస్టిక్స్ వైస్ కానివ్వండి లేదంటే ఒకవేళ ఓవర్గా ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి పాజిటివ్ పర్స్పెక్టివ్ అయినా సరే నెగిటివ్ పర్స్పెక్టివ్లో అయినా సరే సో మనం సైకలాజికల్ సేఫ్టీ గురించి మాట్లాడాం నాగరాజు సైకలాజికల్ డేంజర్ అంటే ప్రమాదం బయట కాకుండా లోపల ఉండడం దట్ ఈజ్ సైకలాజికల్ డేంజర్ జనరల్గా డేంజర్ అంటే ప్రమాదం డేంజర్ మనకు కనిపిస్తుంది సైకలాజికల్ డేంజర్ కనిపించదు ఇది ఫీలింగ్లో ఉంటుంది ముఖ్యంగా ఈ సైకలాజికల్ డేంజర్ అనేది ఆర్గనైజేషన్ సెటప్లోనే ఉపయోగిస్తారు ఆర్గనైజేషన్లో సైకలాజికల్ సేఫ్టీ లేదో వాళ్ళకి సైకలాజికల్ డేంజర్ ఉంటుంది అసలు డేంజర్ ఏంటంటే ఒకటి తమ ఏవైనా సరే తప్పులు చేయకూడదు అన్న నిర్ణయం తీసుకోవడం తప్పులు చేస్తే ప్రమాదం తప్పు చేయడం వల్ల దానికొచ్చే పరిణామం తీవ్రంగా ఉంటుంది తప్పులే చేయకూడదని భావనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతి జాగ్రత్త ఒకవేళ తప్పు పోయినా ఆ తప్పిని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే నేను తప్పును కప్పిపుచ్చావో అప్పటి నుంచే మీ నేరాలు మొదలైతాయి అంటే వర్క్ ప్లేస్ క్రైమ్స్ అంటే మంచి టర్మ్ సార్ వర్క్ ప్లేస్ క్రైమ్ ఎందుకంటే ఒకవేళ చిన్న తప్పు ఉంటుంది ఈ చిన్న తప్పుతో మీరేమంటారో అన్న భయం ఆ డేంజర్ ఏదైతే ఉందో ఆ తప్పును బయటపడనీయకుండా చేస్తుంది కప్పిపుచ్చేలా చేస్తుంది అవును నిజానికి ఒక స్టడీ చేస్తే జ ఎందుకు ఎంప్లాయీస్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తారు అని అంటే ఇమ్మీడియట్గా వచ్చే ఆన్సర్ ఏంటి వై పీపుల్ చేంజ్ ద కంపెనీస్ కొంతమంది శాలరీ కోసం అనుకుంటారు కొంతమంది అక్కడ ఎన్విరాన్మెంట్ మంచిది కాదు మనకు తగ్గట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు పర్ఫెక్ట్ సో అందరు ఇలా అనుకుంటారు అయితే స్టడీ చేస్తే చాలా ఆర్గనైజేషన్స్లో రీసెర్చ్ చేస్తే ఎంప్లాయీస్ విషయంలో రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే శాలరీ అనేది తొమ్మిదో అంశం మిగతాది మిగతా కారణాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మిగతా కారణాల కంటే మొట్టమొదటి కారణం ఏంటో చూస్తే ఈ విషయం చాలా ఆర్గనైజేషన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఓకే ఫస్ట్ రీజన్ అన్ని చోట్ల ప్రతిసారి హార్వర్డ్ బిజినెస్ రివ్యూ స్టడీ చేసింది హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో బయటపడే విషయం ఏంటంటే ఏ ఎంప్లాయీ అయినా బయటికి పోవడానికి ముఖ్యమైన కారణం ఈస్ రిపోర్టింగ్ ఆఫీసర్ ఇస్ బాస్ ఇస్ లీడర్ ఆర్ ఇస్ మేనేజర్ ఆ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధాన కారణం అని తెలిసింది చాలా ఎంప్లాయీస్ శాలరీ తక్కువ ఉన్నా సరే వర్కింగ్ కండిషన్స్ పనిచేసే కండిషన్స్ అనుకూలంగా ఉంటే పని చేస్తారు శాలరీ తక్కువైనా పర్లేదు కండిషన్స్ ఎన్నో ఉన్నాయి ఎగ్జాక్ట్లీ మనం నచ్చాలి మనం నచ్చి నచ్చితే శాలరీ తర్వాత విషయం బాస్ బిహేవియర్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ పాయింట్లో చెప్పారు అవునవును క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అదే కదా వ్యవస్థ బాస్ బిహేవియరే వ్యవస్థ ఎందుకంటే యు ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ పీపుల్లాగా ఉంటారు కానీ యు ఆర్ కనెక్టింగ్ విత్ దేర్ ఎమోషన్స్ ఎస్ సో ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వటంలో ఫెయిల్ అయితే దే విల్ ఫైండ్ సమ్వన్ ఎల్స్ వేర్ దే కెన్ కనెక్ట్ ఇంకో చోట ఏమైనా కనెక్ట్ అవుతామేమో ఇక్కడ కుదరకపోతే అని వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయే ముందు వాళ్ళు అండర్గో అయ్యే ఫీల్ ఏంటంటే ఎమోషనల్ డేంజర్ సైకలాజికల్ డేంజర్ సో ఆ డేంజర్ ఎప్పుడు వస్తుందంటే తను ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా భయంతో చేయాల్సి వచ్చినప్పుడు ఈ సైకలాజికల్ డేంజర్ విషయంలోకి వస్తుంది తర్వాత వీళ్ళు ఎలా తయారవుతారంటే ఆ వాతావరణానికి అనుకూలంగా ఉండడం కోసమని నెంబర్ వన్ బ్లేమ్ గేమ్ ఎవరినైనా ఏ తప్పుకైనా తప్పు ఇంకోవరిని పడతారు అదేంటి నువ్వు సమయానికి పని చేయలేదే ఇది చేయాలి కదా ఈ రిపోర్ట్ జనరేట్ చేయలేదే అని అంటే లేదు సార్ నేను కాదు తప్పు వాడిది వాడికి ఇవ్వాల్సిన డేటా నాకు ఇవ్వలేదు అందుకే లేట్ అయింది అని తన తప్పును తను ఎప్పుడు ఒప్పుకోరు బ్లేమ్ చేయడం మొదలు పెడతారు అంటే ఏ ప్రమాదం జరిగినా ఏ తప్పు జరిగినా అది మన మీదకి రాకూడదు ఇంకోటి సమాజం ఏంటంటే ఇతరులు తప్పు చేస్తే వెంటనే వాళ్ళ తప్పును ఎత్తి చూపుతారు అంటే మనం సేఫ్ జోన్లో ఉండాలంటే ఆ డేంజర్ ఫీల్ అయినప్పుడు ఈ తప్పులు చేస్తారు ఇతరులను బ్లేమ్ చేయడం తను తాను కాపాడుకోవడం అయితే దీనికి ఎంత ప్రధాన కారణం బాసే ఇప్పుడు తప్పులు చేసే అవకాశం నేను ఇవ్వకపోతే మీరు కొత్త విషయాలు ఎట్లా నేర్చుకుంటారు ఒక ప్రయోగం చేసే స్వేచ్ఛని ఇవ్వకపోతే నేను మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు సో చాలామంది నేను చాలా ఫ్రీడమ్ ఇచ్చానండి అంటారు నేను చాలా ఫ్రీడమ్ ఇచ్చానండి మా టీంకి అని ఫ్రీడమ్ డెసిషన్ మేకింగ్కి పనిచేయటానికే కాకుండా దేనికి ఇవ్వాలంటే తప్పులు చేయడానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి ట్రూ సార్ అప్పుడు ఫ్రీడమ్ ఇచ్చినట్టు మీరు నేనేం చేస్తానంటే నేను ఏం చేయాలనుకున్నానో చేసేంత స్వేచ్ఛ నాకు కలిగితే తప్పు అయినా సరే తప్పుని సరిదిద్దేది కూడా నేను నేర్చుకుంటా నువ్వు అంత అవకాశం ఇవ్వకుండా ఉంటే సో పీపుల్ కాంట్ గ్రో మీరు చెప్తుంటే అంటే మా బాసే గుర్తొస్తున్నారు అంటే మా సుమన్ సారే గుర్తొస్తున్నారు నాకు మీరు ఇందాక చెప్పిన ఒక పాయింట్ ఉంది చూసారా తప్పు చేసినా కూడా ఆయన దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంకొక ఛాన్స్ ఇస్తారు అండ్ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేను మాటల్లో చెప్పలేను కానీ అది మేబీ ఆయన దగ్గర క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళ సుమన్ టీవీ ఇంత పెద్ద వ్యవస్థ అయిందేమో గ్రేట్ లీడర్స్ ఆర్ లైక్ దాట్ పెద్ద క్వాలిటీ అండి ఆయనలో నేను చూసాను నేను నేను దగ్గర నుండి చూశాను సార్ అది మనం విషయంలో చెప్పాలంటే డాక్టర్ అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ చెప్తారు ఒక రాకెట్ ప్రయోగం చేస్తే ఫెయిల్ అయింది అందరూ ప్రెస్ వచ్చారు అసలు ఒక కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు రాకెట్ ఫెయిల్ అయ్యే అది సముద్రంలో కూలిపోతే ఇక ప్రెస్ మీడియా వాళ్ళందరూ వచ్చారు చాలా డబ్బు వేస్ట్ అయింది కానీ ఫెయిల్ అయింది ఏంటంటే అంటే అప్పుడు ఆయన అన్నారు వాళ్ళ టీం చాలామంది ఉన్నారు అందరితో పనిచేశారు ఈయన లీడర్ బాధ్యత పూర్తిగా నాదే నేనే దానికి బాధ్యత వహిస్తాను మేము మళ్ళీ వర్క్ చేస్తాం తప్పకుండా ఈసారి సక్సెస్ అవుతాం అని బా ఐదేళ్ల తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్తో రెడీ అయ్యారు రెడీ అయ్యి ప్రయోగం చేశారు ప్రయోగం చేస్తారు సక్సెస్ఫుల్గా ఎగిరింది మళ్ళీ ప్రెస్ వాళ్ళు వచ్చారు సార్ మీరు ఫెయిల్యూర్ బాధ్యత తీసుకున్నారు మళ్ళీ మీరు సక్సెస్ చేశారు దీన్ని మీరు యు ఆర్ గ్రేట్ లీడర్ అన్న అప్పుడు ఆయన అన్నాడు సారీ ఈ సక్సెస్ కారణం నా టీమ్ అన్న బా ఇదే ఆర్గనైజేషన్స్లో రివర్స్ జరుగుతుంది ఈ సక్సెస్ కారణం నేను ఈ ఫెయిల్యూర్ కారణం వాళ్ళే కొన్ని ఆర్గనైజేషన్స్ అది ఉండటం వల్లే బాస్ యాటిట్యూడే దేన డిసైడ్ చేస్తా సార్ వ్యవస్థ నడిపించాలి అని అంటే బాస్ ఆటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ చాలా లోతుపాతలు చాలా తెలిసి ఉండాలి అడాప్ట్ చేసుకోగలగాలి ఫస్ట్ ఏ ఎంప్లాయీ కండిషన్ అన్నా సైకలాజికల్ కండిషన్ అన్నా అడాప్ట్ చేసుకోగలగాలి చేసుకోవాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఈ బాస్ పని ఏంటంటే పని చేయడం కాదు పని చేయించడం కానీ చేసే వాళ్లకు కనెక్ట్ అవ్వాలి ఈయన కోసం ఏమైనా చేయొచ్చు అని అనిపించాలి అట్లాంటి ఫీలింగ్ కలిగించే రిపోర్టింగ్ ఆఫీసర్లు ఉంటే అక్కడ సైకలాజికల్ డేంజర్ ఉండదు సైకలాజికల్ సేఫ్టీ ఉండదు ఫ్రెండ్లీనెస్ ఫ్రెండ్లీనెస్ వాస్తవం అని చెప్పొచ్చు సరే పల్లెనం తప్పైందని ధైర్యంగా చెప్పొచ్చు ఆయనతో చెబితే ఏమి మనల్ని సరిదిద్దుతాడు సో నేను రేపు నేర్చుకుంటా ఎన్నిసార్లు ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఏమంటే నేను అట్లా పర్మిషన్ ఇస్తే రోజు తప్పు చేస్తుంటాడు కదా అని చెప్పండి శాలరీ తీసుకునేవాడు ఎవడైనా రోజు ఒక మిస్టేక్ చేసి ఎన్నాళ్ళు ఎంజాయ్ చేస్తాడు చేసేవాడు తనే గిల్టీ ఫీల్ అవుతాడు ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి బాధ ఏమన్నట్లేదు ఈసారైనా నేను ఖచ్చితంగా చేయాలి తప్పు చేయకుండా చేయాలి అని అనుకుంటాడు సో దిస్ ఈజ్ వాల్ సైకలాజికల్ డేంజర్ ఉన్న చోట గ్రాటిట్యూడ్ ఉండదు ఒకటే ఉంటుంది ఏముంది నేను కష్టపడి చేశాను ఆయన ఇస్తున్నాడు అంతే ఇక్కడే నేర్చుకోవడానికి వచ్చాను ఆయనకి నేను సర్వీస్ చేసాను నాకు డబ్బులు ఇచ్చాడు అంతే దాని పెద్దది ఏమి ఉంది అందులో అని అంటారు ఈ యాటిట్యూడ్ ఉండదు కరెక్ట్ కానీ తెలియకుండా అదే ప్లాట్ఫామ్ మీద ఆ ఫ్యామిలీ ఎన్ని నెలలు బతికింది ఆ ఫ్యామిలీ బ్రతకడానికి ఎంత సహకరించారు ఎంత సహకరించారు అవకాశం లేనప్పుడు ఇచ్చిన వాళ్ళ గురించి ఆ గ్రాటిట్యూడ్ ఉంది సార్ ఈ గ్రాటిట్యూడ్ ఉన్న చోట తృప్తి ఉంటుంది తృప్తి ఉన్న చోట సైకలాజికల్ సేఫ్టీ ఉంటుంది ఈ సైకలాజికల్ డేంజర్ ఏంటంటే ఏది మనది మన మీద వచ్చి పడుతుందో అన్న భయంతో బ్లేమ్ చేయడం అవతల వాళ్ళని మెచ్చుకుంటే నాకంటే గొప్ప అని ఎక్కడ అనుకుంటాడు అని మెచ్చుకోకపోవడం చాలామంది నేను బాసుల దగ్గర విన్నా లీడర్స్ ఏంటంటే మీరు అప్రిషియేట్ చేశారు ఎప్పుడైనా సార్ నీకు తెలియదు వాడికి అప్రిషియేట్ చేస్తే వాడి పొగరు పెరుగుతుంది అప్పటి నుంచి పని చేయడం మానేస్తాడు ప్రపంచంలో ఎక్కడ అట్లా లేదు అది ఈయన ఫీలింగ్ ఎవరైనా సరే ఎనీ హ్యూమన్ బీయింగ్ వర్క్ ఫర్ అప్రిసియేషన్ గుర్తింపు రావడానికి ప్రయత్నం చేస్తాడు గుర్తింపు రాకూడదని ప్రయత్నం చేయడు ఏ పని చేస్తే బిహేవియల్ సైన్స్లో ఏ పని చేస్తే మెచ్చుకున్నారో ఆ పనిని రిపీట్ చేస్తారు ఏ పనిని చేస్తే విమర్శించారో ఆ పని చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు మెచ్చుకోవడానికి మీ ఇగో ఒప్పుకోదు అందువల్ల మీరు మెచ్చుకోవట్లే అవతల వాడు పని చేయడానికి కాదు బట్ ఎవ్రీబడి ట్రై ఫర్ ద రికగ్నిషన్ ఆ గుర్తింపునివ్వకపోతే వాళ్ళకి ఆ సేఫ్టీ ఫీల్ అవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఈ గుర్తింపు ఎక్కడికి పోతుందో అనే భయంతో ఆ సైకలాజికల్ డేంజర్ ఉంటుంది అక్కడ ఈ డేంజర్ వల్ల ఏంటంటే ప్రతిక్షణం వాళ్ళు తమని తాము కాపాడుకోవడానికి సేఫ్టీ జోన్లోకి వెళ్ళడానికి డేంజర్ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేయడంలో చాలా తప్పులు చేస్తారు అప్పటి నుంచి ఏం చేస్తారంటే ఏ ఆర్గనైజేషన్కి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్తే నేను సేఫ్టీ ఫీల్ అవుతానో ఈ ప్రమాదం అయితే ఏదైతే ఉండదో మానసికంగా ఫీల్ అయ్యే ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆర్గనైజేషన్స్ మారుతుంటారు సో బ్లేము రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం గ్రాటిట్యూడ్ లేకపోవడం తప్పులు చేయకూడదు అనుకోవడం చేసిన వాడిని తప్పు వెంటనే పైకి ఎత్తి చూపించడం ఇవన్నీ సైకలాజికల్ డేంజర్లో ఉన్న విధానాలు తర్వాత ఫోర్త్ పాయింట్ ఫస్ట్ది మనం అంటే తప్పులు చేయకూడదు అనేది రెండవది బ్లేమ్ చేయడం మూడవది గ్రాటిట్యూడ్ లేకపోవడం నాలుగవది ఏంటంటే ఎంప్లాయ్ ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని పక్కకు దోసేయటం ఏ నీ వల్ల కాదు ఏంట్రా మొన్న వచ్చా నువ్వు కూడా ఐడియాలు ఇవ్వడం మొదలుపెట్టావా నా ఆలోచనను తీసి పడేస్తూ ఉంటే నాకు గౌరవం లేనట్టేగా అంతే కదా నాకెక్కడ గౌరవం లేదో అక్కడ నేను ఐ ఫీల్ డేంజర్ సో ఇట్లాంటి డేంజర్ నుంచి వాళ్ళని బయట వేయటం కోసం బాస్ కానీ రిపోర్టింగ్ ఆఫీసర్ కానీ మేనేజర్ కానీ ఏం చేయాలంటే సేఫ్టీ గెలిపించాలి సేఫ్టీ గెలిపించడం అంటే యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దేర్ ఐడియాస్ గొప్పవి కాకపోవచ్చు మంచి ఆలోచన ఇచ్చావు మీరు మీరు ఈ పాయింట్ చెప్పారు కదా సార్ అంటే సైకలాజికల్ డేంజర్లోకి ఏ విధంగా వెళ్ళిపోతారు అని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం మాట్లాడుకుందాం సార్ అంటే ఒక ఎంప్లాయీ సైకలాజికల్ డేంజర్లోకి వెళ్ళిపోవడానికి ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు ఇది చెప్పారు ఒక బాస్ నిజంగా ఒక ఎంప్లాయీ ఐడియా తీసుకోలేదు ప్రయారిటీ తక్కువ ఇచ్చారు అని అంటే వాల్యూ లేని దాని కింద తీసుకుంటారు మనస్తత్వం అలాంటిది చిన్న మనస్తత్వం ఎందుకు అని అంటే బాస్ ఒక వ్యవస్థను చూసుంటారు దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను ఎలా సార్ అది అంటే క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి నేను ఫలానా సైకలాజికల్ డేంజర్లో ఉన్నాను అనేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా ఓవర్కమ్ అవ్వాలంటారు వాటిని ఫస్ట్ ఏంటంటే ఆఫీసులో మీటింగ్ జరిగినప్పుడు ఎవ్వరూ ఏ సజెషన్స్ ఇవ్వరు ఏ ప్రశ్న వేరు మీటింగ్ నీట్గా ముగిసిపోతుంది దాని అర్థం స్మూత్గా జరిగినట్టు కాదు అంటే ఒక్కరు కూడా డిస్కషన్కి కానీ ప్రశ్నించడానికి కానీ వాళ్ళ కన్సర్న్ కానీ రైజ్ చేయలేదంటే అర్థం ఏంటంటే మీరు ఆ అవకాశం ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదని మొట్టమొదటి సైన్ బాస్ కానీ తెలుసుకోవాలంటే మీటింగ్లో ఎవరు మాట్లాడలేదు మీటింగ్ ఎంతసేపట్లో అనుకున్నావు అంతసేపట్లో అయిపోయింది ఒక్కరే మాట్లాడారు టాప్ సీనియర్స్ మాట్లాడారు జూనియర్స్ ఎవరు మాట్లాడలేదు దట్ ఈస్ అ ఫస్ట్ సైన్ దెర్ ఈజ్ అ సైకలాజికల్ డేంజర్ ఇన్ ద ఆర్గనైజేషన్ బాహ్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ క్రిటిసిజంని తీసుకోరు బాగా ఫీల్ అవుతారు యాక్చువల్గా ఏదైనా ఒక తప్పు జరిగితే క్రిటిసైజ్ చేస్తే విమర్శిస్తే విమర్శకు కారణం తెలుసుకొని ఆ కారణాన్ని కరెక్ట్ చేసి తను డెవలప్ అవ్వాలి సో ఏ క్రిటిసిజంనైనా సరే దాన్ని కన్స్ట్రక్టివ్గా రిసీవ్ చేసుకోవాలి చెప్పేవాళ్ళ బట్టి ఉంటుంది దాని మీద క్రిటిసిజం ఇచ్చేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్రిటిసిజం అవతల వాళ్ళని ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే దెర్ ఈజ్ ఎ మెథడ్ ఫస్ట్ వాళ్ళు చేసిన మంచి పని చెప్పి వాళ్ళు చేసిన తప్పును తర్వాత చెప్పాలి చెప్తున్నప్పుడు వాళ్ళని బ్రాండ్ వేయకూడదు వాళ్ళ పనిని నువ్వు చేసే పనిలో ఈ తప్పు ఉంది అన్నాను కానీ నువ్వెప్పుడు తప్పు చేస్తావు అని అనకూడదు నువ్వు అని బ్రాండ్ వేయడానికి నీ పని మీద బ్రాండ్ వేయడానికి చాలా తేడా సో ప్రతి తప్పు చేసిన ప్రతిసారి బాసు నువ్వు అని బ్రాండ్ వేస్తాడు కాబట్టి తప్పు జరగడానికి భయపడతారు అవును విపరీతమైన భయం ఎక్కడైతే ఉందో ఒక తప్పు చేయడానికి కోసం అక్కడ సైకలాజికల్ డేంజర్ ఉంది బా థర్డ్ థింగ్ వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సరే వాళ్ళు నేర్చుకునేది కలీగ్ ద్వారానే నేర్చుకోవాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్స్ చెప్పాలి ఒక్కరిని కూడా సహాయం అడగరు ఎందుకంటే నేను వచ్చి నారాజు నాకు ఇది అర్థం కాలేదు చెప్పు అంటే అప్పుడు నారాజుకి నాకు నాకు అర్థం కావట్లేదని తెలిస్తే తెలిసి ఇంకోరికి చెప్తే ఆ చెప్పింది నా బాస్ దాకా వెళ్తే ఆ బాస్ నా ఇంక్రిమెంట్ కట్ చేస్తే పోనీ అందరికీ నాకేం రాదని ఒపీనియన్ ఏర్పడితే ఎంత సైకలాజికల్ డేంజర్స్ చూడండి సేఫ్టీ లేదు ధైర్యంగా కలీగ్ని నేను ఐ హావ్ సీన్ మీరిక్కడ ఎంత కోఆపరేటివ్గా ఉంటారో ఇక్కడ ఒకరి ఒకరి ప్రాబ్లమ్స్ని వీక్నెస్ని స్ట్రెంగ్స్ని షేర్ చేసుకుని సపోర్టివ్గా ఉంటారో నేను చూశాను ఇదే వేరే ఆర్గనైజేషన్లో అవతల వాళ్ళని యువతలు విమర్శిస్తూ యువతల వాళ్ళని అవతల విమర్శిస్తున్నారు అనుకోండి ఎంత అన్సేఫ్ ఫీల్ అవుతారు చాలా అట్లా అన్సేఫ్ ఫీల్ అయిన చోట ఎక్కడ ఉండాలనిపించదు సో నెక్స్ట్ చేసే పని ఏంటంటే వేరే ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వకుండా సో ఆ డేంజర్ ఉందంటే కారణం ఎవరు ఎవరిని సహాయం చేయకపోవడం అడగక్కపోవడం దిస్ ఇస్ వెరీ వెరీ కీ పాయింట్ అంటే టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ యూ నీడ్స్ హ్యావ్ ఎ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి కన్విన్సింగ్ స్కిల్ ఉండాలి హెల్ప్ అడగాలంటే గట్స్ ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ డెవలప్ కావాలంటే ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయాలి ఇంకోటి అన్నీ తెలిసినట్టు నటించడం తెలియకపోయినా ఎస్ అనడం దీంతో ప్రమాదం చాలా సెల్ఫ్ గ్రోత్తో పాటు కంపెనీ గ్రోత్ కూడా తెలియకుండానే పోతుంది ఎందుకంటే ఎంప్లాయీని నమ్ముకుని పెట్టుకున్నారు అని అంటే సరే ఒక ఇరవై వేలో పాతిక వేలో ఇస్తున్నారు అని అంటే ఒక ఎంప్లాయీకి నాకు తెలిసి ఆ స్టేట్ ఆఫ్ మోడ్లో ఒక ఎంప్లాయీకి ఇస్తున్నారు అని అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ సమ్థింగ్ అదేది వెన్ మీటింగ్ లేదు అనుకుంటే ఏదన్నా జడ్జ్మెంట్ అంటే ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఆ జడ్జ్మెంట్ ఓపెన్ అవునప్పుడు ఎందుకు దానివల్ల అంటే కంపెనీకి సంబంధించిన కీ రోల్ నువ్వు ప్లే చేసేటప్పుడు ఆ డెసిషన్ బాస్ని అడుగుతున్నప్పుడు అది కంపెనీ ఉపయోగం కోసం అడిగింది అంటే క్వాలిటీ జడ్జ్మెంట్ అంటారు దాన్ని కదా సార్ ఆ జడ్జ్మెంట్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఏ మాట మాట్లాడకుండా బయటకు వచ్చేసినప్పుడు అటు కంపెనీ గ్రోత్ అయిపోతుంది ఇక్కడ నీ గ్రోత్ కూడా అయిపోతుంది అది ఎవరైతే ఆ కీ రోల్ పోషించేటువంటి వాళ్ళు ఉంటారో లేదా ఎంప్లాయ్ ఎవరైతే అరే నా మిస్టేక్ ఇది నేను ఇది నిజంగా నిజంగానే చేయలేదని ఎవరైతే ఫీల్ అవుతారో వీడియో చూసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది అర్థమవుతూ ఉంటుంది అది చాలా చాలా ఇంత ఫీడ్బ్యాక్ అడగరు నేను ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఇచ్చాను సార్ ప్రజెంటేషన్ ఎలా ఉందండి ఇందులో ఏమైనా మార్పులు చేయాలా అడగరు తర్వాత అవతల వాళ్ళు ఇవ్వరు ఎంత సైలెంట్గా జరిగిపోతూ ఉంటుంది నాకు తెలుసు అని ఏమనుకుంటుంటాడు మనం చెప్పడం అనవసరం అడిగి అని ఏమనుకుంటుంటాడు వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వచ్చే పరిణామాలు ప్రమాదాలు నా కెరీర్కి దెబ్బ అని ఎప్పుడైతే భయం వేస్తుందో ఆ డేంజర్లో ఉండిపోతారు వాళ్ళు ఎవరు మాట్లాడరు ఇది ఏంటంటే ఫ్యూచర్లో పెద్ద డ్యామేజ్కి దారితీస్తుంది అవును ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటారో అని చెప్పిన పని ఎస్ అన్నాను అనుకోండి ఇక తెలియని పనిని ఎస్ అని చెప్పి ఆ తర్వాత చేసేవన్నీ తప్పులే ఈ తప్పులు బయటపడకూడదని తప్పులు బయటపడకుండా చేసేవన్నీ తప్పులే అంతే ఆ తర్వాత బయటపడిన తర్వాత అప్పుడు బ్లేమ్ ఎవరిని చేద్దామని బ్లేమ్ చేస్తారు సో మొత్తం సిస్టమ్ డిస్టర్బ్ అయ్యింది తర్వాత ఎక్కడైనా నలుగురు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎగ్జిక్యూటివ్స్ బాసులు ఎక్కువ మాట్లాడి కింద వాళ్ళు తక్కువ మాట్లాడి ఉండే పరిస్థితి ఉందంటే అది కూడా సిగ్నల్ ఇన్ సైకలాజికల్ డేంజర్ బా అందుకే కొన్ని కల్చర్స్లో దే విల్ కాల్ బాస్ బై నేమ్ పేరుతోనే పిలుస్తారు ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి కొన్ని కల్చర్స్లో ఆర్గనైజేషన్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఎక్కడ క్యాబిన్స్ ఉండవు ఎనీ టైమ్ యూ కెన్ కో అండ్ అప్రోచ్ అని ఇవన్నీ సైకలాజికల్ సేఫ్టీ కల్పించడానికి సో ఇప్పుడు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ఆర్గనైజేషన్లో సీనియర్ పొజిషన్లో ఉండి చాలామంది వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటే క్వశ్చన్ ఒకటే వాళ్ళు వేసుకోవాల్సింది అంటే ఎవరైతే చేస్తున్నారో నా కింద వాళ్ళు సైకలాజికల్ డేంజర్లో ఉన్నారా సేఫ్టీలో ఉన్నారా బా ఫ్యాంటాస్టికల్ డేంజర్లో ఉంటే నేను నేను ఎంతవరకు కారణం నేను ఎవరు కాదు నేను ఎంతవరకు కారణం సేఫ్టీలో ఉండాలని అనుకుంటే నేను ఏం చేయగలను ఈ ప్రశ్న వేసుకుంటే అండి ఒక్క బిహేవియర్ మారినా సరే చాలా తేడా టీంలో అప్పుడే వస్తుంది రెస్పాన్స్ అదేంటి మై బాస్ ఇస్ రెస్పాండింగ్ డిఫరెంట్లీ అని వాళ్ళకి నమ్మకం కుదురుతుంది దిల్ బిన్ ఎ సేఫ్ జోన్ సో నారాజ్ తర్వాత ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తుంటారో ఆర్గనైజేషన్లో ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియదు కేవలం ఆఫీస్లో వీళ్ళు ఎక్కడ ఉంటారో వీళ్ళ ఫ్యామిలీ ఏంటి పర్సనల్గా ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయరంటే ఆ ర్యాపో ఉండదు ఎప్పటికప్పుడు వచ్చామా ఆఫీస్ పని పనిచేసాం వెళ్ళిపోయాం పక్కన వాళ్ళు ఎవరు ఏం చేస్తే మనకేంటి అన్నారు ఇట్లాంటి రిలేషన్షిప్ ఉంటే అది సైకలాజికల్ డేంజర్ కాకుండా ఇంకేముంటుంది ఇంకోటి తెలుసా ఒక ఎంప్లాయ్ ఆన్ అండ్ యావరేజ్ ఫ్యామిలీతో గడిపే సమయం కంటే ఆఫీస్లో ఎక్కువ టైం గడుపుతాడు తన తొంటరి ఎంటైర్ లైఫ్లో తెలుసా పొద్దున్న లేచినప్పటి నుంచి ఏడుగు వేలు మళ్ళీ ఏడింటికో ఎనిమిదికో ఇంటికి వస్తే నువ్వు తర్వాత పోయి పడుకుంటావు మళ్ళీ నిద్ర లేచి మళ్ళీ వెళ్తావు ఎక్కువసేపు ఆఫీస్లో ఫ్యామిలీ కంటే ఆఫీస్ ఎంప్లాయీస్ నీ కలీగ్స్ ఆర్ ఇంపార్టెంట్ సో అక్కడ సైకలాజికల్ సేఫ్టీ ఉండాలి డేంజర్ ఉండకూడదు లాస్ట్ సైన్ ఏంటంటే చాలా ముఖ్యమైంది డేంజర్లో ఉన్నామని తెలిస్తే టాలెంట్కి కాకుండా భజన చేసే వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారే అదిరిపోయింది ప్రాముఖ్యత ఇచ్చే బాసులు ఉంటారే ఆ బాసు చుట్టూ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్లో మనకు అనుకున్నవన్నీ జరగాలంటే వీడికి భజన చేయాలి ఈయన చెప్పిందంతా కరెక్ట్ అన్నది తప్పులున్నా ఏ తప్పులు లేవని చెప్పాలి సార్ మీరు ఫెంటాస్టిక్ అని భజన చేయాలి ఇది చేస్తూ ఉంటే చాలు అని ఎక్కువ మంది ఎక్కడైతే భజన తయారయ్యారో అక్కడ గ్యారంటీగా డేంజర్ ఉంది కాబట్టి మనం పని చేయడం కంటే మన గుర్తింపు భజన ద్వారానే బాగా వస్తుందని నమ్మారు కాబట్టి అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇంకా బాసులు ఎందుకు వీళ్ళని ఉంచుతారు అని అంటే విమర్శ ఎవరినైనా దగ్గర మంచి టాలెంటెడ్ వాడైతే నన్ను ఎక్కడ విమర్శిస్తాడో అన్న భయం ఉన్నప్పుడు ఈ భజన బృందాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు సో వీళ్ళ వల్ల ఏంటంటే బాస్కి వాస్తవాలు తెరిచే అవకాశం ఎప్పుడూ లేదు అన్నీ కుక్డ్ ఫ్యాక్ట్సే కుక్డ్ న్యూస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అది నాకు తెలిసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఈ పాయింట్ బాగా కనెక్ట్ అవుతారు మా బాస్ దగ్గర పలానా భజన చేసే క్యాండిడేట్ ఎక్కువ ఉండటం వల్లే నా గ్రోత్ వాడి వల్ల ఆగిపోతుంది అనేటువంటి జ్ఞానం నాకు ముందే తెలిసి నేను బయటకు వచ్చేసానని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అవును ఉన్నారు ఇది ప్రతి ఆర్గనైజేషన్లోనూ జరుగుతుందండి కొన్ని ఫ్యాక్స్ నిజంగా బాస్ వరకు వెళ్ళావు టాలెంటెడ్ ఎంప్లాయీస్ నా పని అది అది నా వల్ల కాదు నేను చేసేది పని నా పనిని గుర్తించరు భజన చేసేవాడిని గుర్తిస్తారు నాకు భజన్ రాదు అందుకని కంపెనీ నుంచి బయటకు వచ్చాను అంతే టాలెంటెడ్ పీపుల్ చాలామంది వాళ్ళ ఒక చోట ఆగిపోయి అంటే వేరే చాయిస్ లేక ఉన్న దాంట్లోనే మగ్గిపోయి బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భలే ఫ్యాక్ట్ సర్ ఇదే డేంజర్లో బతికితే నారాజు ఈ సైకలాజికల్ డేంజర్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ ప్రొడక్టివిటీ ఆగిపోతుంది ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ ఆగిపోతుంది వీళ్ళ పర్సనల్ గ్రోత్ ఆగిపోతుంది ఇలాంటి బాస్ల వల్ల బలయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర శాలరీ తీసుకున్నా కూడా బాస్ మీద గౌరవం ఉండొచ్చు సార్ వాళ్ళకి వాళ్ళ పని మీదే గౌరవం ఉంటుంది నేను చేశాను కదా నా ప్రొడక్టివ్ వర్క్ ఇది వాళ్ళ పని మీద వాళ్ళ గౌరవం ఉంటుంది కానీ బాస్ మీద గౌరవం ఉండదు పాతిక వేలు కాదు యాభై వేలు కాదు లక్ష రూపాయలు శాలరీ ఇచ్చినా కూడా అక్కడ భజన చేసే బృందం ఉన్నప్పుడు నా వర్క్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు నా వర్క్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటాను కానీ నాకు అక్కడ వాల్యూ లేనప్పుడు నేను ఇక్కడుండే చేసుకున్నప్పుడు తీసుకుంటాను నేను చేసేదానికి ఇస్తున్నాడు కానీ బాస్ మీద నిజంగానే వాల్యూ ఉండదు సైకలాజికల్ డేంజర్ ఫీల్ అవ్వని వ్యక్తులకు గుర్తుపట్టాలంటే మనం ఒకటే రికగ్నేషన్ వాళ్ళు ఎన్ని కంపెనీలు మారినా సైకలాజికల్ సేఫ్టీని క్రియేట్ చేసిన బాస్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఆఫీస్ నుంచి అంటే వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు అవును కంపెనీ సుప్రీం స్మార్ట్ పర్సన్స్ కంపెనీ సుప్రీం అనుకుంటారు అంత అదే ఈ బాస్ కనుక ఎక్కడికైనా వెళ్తే ఆ బాస్తో పాటు వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే సేఫ్టీ అక్కడ ఉంటుంది ఎస్ దాంతోపాటు టైం దొరుకుతుంది క్వాలిటీ టైం దొరుకుతుంది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వినడానికి మాట్లాడడానికి డిస్కస్ చేసుకోవడానికి నారాజు ఇది అన్నిట్లో వర్తిస్తుంది ఫ్రెండ్స్ మధ్య వర్తిస్తుంది కుటుంబంలో వర్తిస్తుంది రిలేషన్షిప్లో వర్తిస్తుంది అన్ని చోట్ల సైకలాజికల్ డేంజర్ అనే విషయాన్ని ఒక్కసారి వాళ్ళు ఫోకస్ చేస్తే ఆ డేంజర్ని క్రియేట్ చేసిన వ్యక్తుల్లో మనం ఉన్నామా ఆ డేంజర్లో బలవుతున్న వారిలో మనం ఉన్నామా అని ప్రశ్నించుకుంటే దానికి బయటపడే మార్గాలను మనం ఇందాక మాట్లాడాం ఎక్స్ప్రెస్ చేయడానికి టైం ఇవ్వాలి భజన బ్యాచ్ని పక్కన పెట్టాలి దాంతోపాటు బాస్ ఎప్పుడూ కూడా అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేటువంటి రియాలిటీని ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకోగలగాలి ఆ ఫ్యాక్ట్స్ కొంచెం చేదుగా ఉన్నా సరే అవి తీసుకునే బాసే పైకి వస్తాడు ఎస్ అవి చేదుగుగా ఉంటాయి కాబట్టి తీయగా ఉన్న అబద్ధాలను వినడానికి అలవాటు పడిన బాస్ అందరి అభివృద్ధిని తొక్కేస్తాడు ఆర్గనైజేషన్ పాలిటిక్స్ని ఒక వీడియోలో భలే చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ నారాజ్ థ్యాంక్ యూ అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది రామ్ సార్ నారాజ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న విజువలైజేషన్ అడ్వాన్స్ క్లాస్లో మనం మన ఎనర్జీస్ని ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి మన ఎక్స్పీరియన్సెస్ నుంచి ఎమోషన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి దీని ద్వారా విజువలైజ్ చేసిన విషయాన్ని రియలైజ్ ఎలా చేసుకోవాలి అన్నది వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్న ఐదు రోజుల పాటు జరిగే అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ ఓన్లీ ప్రాక్టీస్ విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనుభవపూర్వకమైన పాఠాలు ఎవ్రీథింగ్ పీపుల్ లెర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో దాట్స్ ఆన్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ ఓన్లీ ప్రాక్టీస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి ఉంటుంది విజువలైజేషన్ ప్రాక్టీస్ అని అంటే ఒక్కసారి గనుక మీరు నేర్చుకుంటే మీ జీవితానికి సరిపడా పాఠాలన్నీ అందులోనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది తెలుగులో అంత గొప్పగా ఎక్కడా కూడా మీరు దొరకనటువంటి అడ్వాన్స్ క్లాసెస్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి జనరల్గా అటువంటి క్లాసెస్ని నార్త్లోను లేదంటే చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారు అని అంటే లక్ష లక్షలు కట్టి నేర్చుకుంటూ ఉంటారు సో అలాంటి అవసరం లేకుండా ప్రతి కామన్ మ్యాన్కి సబ్జెక్టు సిలబస్ వెళ్ళాలి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కూడా వీటికి సంబంధించినటువంటి వాటి మీద అంటే ప్రాక్టికల్ లైఫ్ లైఫ్ స్కిల్స్ మీద అవగాహన పెరగాలని చెప్పేసి రామ్ సార్ దీన్ని తీసుకురావడం జరిగింది ఆసక్తి కలిగిన వారు టీచర్ అయినా సరే మీ పిల్లలకి మీద నేను నేర్పించాలి అని అంటే ఈవెన్ పేరెంట్స్ అయినా సరే మీ పిల్లలకి సరికొత్తగా మీ జీవితాన్ని చూసే విధానం మార్చాలి అనుకునేటువంటి వాళ్ళు లేదు ఎవరైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు లేదంటే కెరీర్ ఓరియంటెడ్లో ఉన్నారు మంచి గోల్ ఉంది దాన్ని సక్సెస్ అవ్వాలి అని అంటే ఎలా చూడాలి ఏ టూల్ ఉపయోగించుకుంటే మన సైకలాజికల్ టూల్ ఉపయోగించుకుంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాము అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి విజులైజ్ అడ్వాన్స్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాన్ సార్ థ్యాంక్ యూ